అన్నది ప్రజలకు అర్థమైంది క్లియర్. కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నాయకులు వచ్చి ఏం చెప్తున్నారు, లేదు లేదు అదేం చెప్తున్నారు. అవును, అక్కడే ఈవెన్ పవర్ షేరింగ్ అనే పాయింట్ కూడా అక్కడే వచ్చింది. పవర్ షేరింగ్ అంటే ఏంటి, కలిసి ప్రయాణం అనే కదా, అది ఈవెన్ బీజేపీని రమ్మనం అనే కాన్సెప్టే కదా అందులోకి. ఆ మాట ఆయన వాళ్లే చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఏం చేయాల, నువ్వు ఇట్ట అన్నావు కాబట్టి వెళ్ళిపోనలేరుగా ఎందుకు ఈ మాట అంటున్నప్పుడు, కాబట్టి డైరెక్ట్గా చెప్పలేదు. ఆయన డైరెక్ట్గా మేము తెలుగుదేశంతో పొత్తు అనేదాకా వీళ్ళు ఏమనలేరు. ఈలోపు వీళ్ళు ఏంటంటే కుర్తిలో పడ్డెలకల, వీళ్ళు ఇండివిజువల్గా ఎదగడానికి ఇదొక కష్టం, అలాగని వదిలేస్తేనేమో సాంతం నష్టం. టీడీపీతో పొత్తు ఉందని ఎవరు ప్రకటించాలి, పవన్ ప్రకటించాలా లేదంటే బీజేపీ ప్రకటించరు ఎవరి దాకా దీన్ని. బీజేపీకి అంటే తెలుగుదేశంకి ఒక క్లారిటీ ఉంది, తన ఓటేంటి, కాంగ్రెస్ ఓటేంటి, కాంగ్రెస్ పోయింది వైసీపీ వచ్చింది, దాని ఓటేంటి. వైసీపీ ఓటర్ గబక్కనికి టర్న్ అవ్వడం తెలుగుదేశం, తెలుగుదేశం ఓటర్ మాత్రం కొన్ని వైపులకి టర్న్ అవుతాడు. ఎందుకు, కాలమాన పరిస్థితులు. ఆ టర్నింగ్ని ఆపడమే ఇక్కడ తెలుగుదేశం కుట్ర కోణం ఇవన్నీ నేను అన్నాను. దాని రాజకీయం ఏంటంటే తన ఓటుని, తన వ్యతిరేక ఓటు కాదు తన ఓటే చీల్తుంది, తటస్థులు దానికి వేస్తుంటారు. ఈ తటస్థులు మూడో వాళ్ళు బాగున్నారంటే ఒకప్పుడు బీజేపీకి వేశారు, ఒకప్పుడు ప్రజారాజ్యం కేసారు, ఆ ఓటర్ చీల్తే ఓడిపోతుంది. గతంలో ప్రజారాజ్యం టైంలో 80 సీట్లలో 500 నుంచి 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మొన్న కూడా దాదాపుగా అదే తరహాలో 30-35 చోట్ల జనసేన చీల్చిన ఓట్లతో దెబ్బతింది. ఈ ఓట్లని చీల్చకూడదు అన్న తెలుగుదేశం వ్యూహం. జనసేన ఏదో సీఎం పదవి సంపాదించేస్తే తెలుగుదేశానికి ఏం లేదు. జనసేన ఒక్కటే, పవన్ కళ్యాణ్ ఒక్కటే సీఎం అయిపోతాడు, సీఎంగా సాధించేస్తాడని వాళ్ళు ఏమి నమ్మట్లేదు. కానీ వీళ్ళు చీల్చే ఆ ఓటు అయినా సరే ఒక నియోజకవర్గంలో 500 ఓట్లతోనే గెలిచినటువంటిది ఉంది, ఒక నియోజకవర్గంలో 100 ఓట్లతోనే గెలిచినట్టుంది. అక్కడ జనసేనకి 700, 1,000, 1,500 వచ్చినాయి. ఆ కొంచెం కలుపుకున్నాం మనకు వచ్చేస్తుంది కదా అనేటువంటిది వీళ్ళ లెక్క, తెలుగుదేశం లెక్క. దానికి వీళ్ళు చూపెడుతున్న నజరానా ఏంటంటే ప్రభుత్వంలో షేరింగ్ అయితే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ కాదు, ప్రభుత్వంలో షేరింగ్ అనేటువంటి తెలుగుదేశం ప్లాన్. అంటే అదేలాగా అంటే ప్రభుత్వం మంత్రి పదవులు ఇస్తారు అయితే దీనికి ఏం చేస్తుంది, బీజేపీ అనేది కనుక ఒకవేళ ఇప్పటి నుంచి ఫైట్ లో ఉండిపోయి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇటు వచ్చేసిన బీజేపీ అక్కడ ఉంటే అది 500-1,000 ఓట్లు చీలిస్తే ఏమవుతుంది, దెబ్బ అవుతుంది, దానివల్ల కొన్ని సీట్లు పోతాయి కదా. ఇప్పుడు ఎందులో ఇదేంటి, నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది ఈసారి. ఆ నెక్ టు నెక్ ఫైట్ లో 500-1,000 ఓట్లు కూడా నా సమస్య కాబట్టి వస్తే నాతోరా, లేకపోతే నువ్వు నాశనం అయిపో. బీజేపీకి ఇది తెలుగుదేశం స్కెచ్. వైసీపీ ఏంటి, చోద్యం చూస్తుంది కరెక్ట్, వీళ్ళకి మధ్యన ఫిట్టింగ్లు పెట్టింది, అది పెట్టేసి అది చోద్యం చూస్తుంది, వీళ్ళు కలిస్తే చూద్దాం కలవకపోతే ఏం చేద్దాం, ఈ ప్లానింగ్లు ఆళ్ళకాళ్ళు వేసుకుని ఉన్నారు. ఇందులో మధ్యలో బలిపశువు అవుతుంది ఏంటంటే